గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం. ఆకుకూరలలో అత్యుత్తమ ఆకుకూర బచ్చలి కూర. ఇది పప్పు, పచ్చడి, పప్పుకూర, పులుసుకూర, మజ్జిగ చారు ఇంకా ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. పల్లెలలో ప్రతి కంచెకు విస్తారంగా పెరుగుతుంది. ఈజీ, టేస్టీ అండ్ హెల్తీ వంటలలో బచ్చలి కూర ఒకటి. సుమారుగా 1/4 కిలో బచ్చలి ఆకులు శుభ్రం చేసి సన్నగా తరిగి ఉంచాలి. ఫ్రైంగ్ ప్యాన్లో తగినంత నూనె వేయాలి. సన్నగా తరిగిన కరివేపాకు, 3 లేదా 4 పచ్చిమిరపకాయలు, మినపపప్పు, ఆవాలు, జీలకర్ర వేయాలి. పదిహేను వెల్లుల్లిపాయలు కట్ చేసి వేయాలి. ఆకుకూర వేపుడు చేస్తే వెల్లుల్లిపాయలు స్పెషల్ రుచిని ఇస్తాయి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత పసుపు, 1 స్పూన్ కారం పొడి వేయాలి. కారంగా తినేవారు మరో స్పూన్ వేసుకోవచ్చు. బచ్చలి ఆకు వేయాలి. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ పెసర మొలకలు ఉంటాయి. 1 గుప్పెడు పెసర మొలకలు కూరలో వేస్తే రుచి చాలా బాగుంటుంది. పెసర మొలకలు అందుబాటులో లేకపోతే పెసరపప్పు 2 గంటలు నానబెట్టి వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేయాలి. మూత పెట్టకుండా 10 నిమిషాలు అలాగే వేగనివ్వాలి. అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కూర వేగిన తర్వాత ఇష్టమున్నవారు కొత్తిమీర చల్లుకోవచ్చు. ఈ కూర అన్నం, రోటీ, చపాతీలలోనికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది. మా వంటలను అభిమానిస్తున్న మిత్రులందరికీ మా థ్యాంక్స్. ఈ విధంగా రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటల కోసం రుక్మిణి వంటిల్లు ఛానల్ చూస్తూనే ఉండండి. బాయ్.